పేదలు గుడిసెల్లో ఉండొద్దన్న ఆలోచనతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కొడిమ్యాల మండలంలోని చెప్పాల గ్రామ శివారులో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జెడ్పీ చైర్పర్సన్ దావా వసంత్తో కలిసి శుక్రవారం ప్రారంభించారు. మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ 18,000 కోట్లు కేటాయించి రాష్ట్ర వ్యాప్తంగా 2.80 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మేనేని స్వర్ణలత, రాజనరసింగారావు, జెడ్పీటీసీ పునుగోటి ప్రశాంతి, కృష్ణారావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ మండలాల టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఉపత్యకాళ సూర్యాధీనాంగ్రహాణ అత్యంతారకొల్యతలసిద్ధిరస్సు అశ్వదాయ మహాధరే చేయటం గడ్డం సుగుణ గంటం సుగుణ ఉన్నదా? 11వ నెంబర్ ఆ పార్ట్ నెంబర్ దాన్ని చెప్పండి కూడా గట్టిగా గంటం సుగుణ 11వ నెంబర్ సంవత్సరాల నుంచి సాగునీళ్లకు నోచుకోక పేలెండు ప్రాంతంగా ఉండి కరెంటు మీదనే ఆధారపడి రైతులు వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి నుండి ఈరోజు మరి మే మాసంలో ఏప్రిల్ మాసంలో చెరువులలో అలుగులు దొరికినటువంటి పరిస్థితి మనం చూడడానికి కారణం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రావడమే. ఎవరిని మాట్లాడినా ఈరోజు కూడా ఒక దినపత్రికలో వచ్చింది, వాళ్ళు ఏం రాస్తారంటే ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక ఎకరాకు నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, వచ్చినాయని వర్షం నీళ్ళే, ఈ నీళ్లను చూపించే మరి కాళేశ్వరం ప్రాజెక్టును చూపిస్తుందని ఈ మాయ మాటలు చెప్తున్నారు. ఒక హాలు, ఒక కిచెన్, ఇలా అన్ని రకాల సదుపాయాలతో కుటుంబంతో ఆత్మగౌరవంతో నివసించే విధంగా గౌరవ ముఖ్యమంత్రిగా తీసుకున్నటువంటి నిర్ణయం కారణం చేత ఇవాళ యావత్ రాష్ట్ర వ్యాప్తంగా వేలాదిగా మరి డబుల్ బెడ్రూమ్లు పేద ప్రజలకు పంపిణీ చేస్తున్నటువంటి సందర్భంలో స్థానం లేకుండా మరి ఎక్కడ కూడా పేద ప్రజల వరకు అవినీతి జరగకుండా నేరుగా లబ్ధిదారులకు అందే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నటువంటి దరిమలలో దీంట్లో కూడా ఒక లాటరీ పద్ధతి వచ్చినటువంటి వాళ్ళకు ఒక లాటరీ పద్ధతిలో మరి అనేక మంది ఇంకా అందుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు కనుక లాటరీ పద్ధతిలో ఈ యొక్క ఇళ్ల పంపిణీని మరి గౌరవ మంత్రి గారి నాయకత్వంలో ఈరోజు మరి అది డ్రా కూడా తీయడం